జీవితాన్ని ఓ దారిలో పెట్టాల్సింది అధ్యయనమే. వయసుతో సంబంధం లేకుండా ఎన్నో పుస్తకాలు మోస్తున్న పిల్లలు, మానసిక ఒత్తిళ్లను రేపటి బాధ్యతల్లా మోస్తున్న భావి భారత పౌరుల్ని మనం చూస్తున్నాం. విద్యా విధానంలో ఇది ఓ పద్ధతి. భారతీయ సంప్రదాయ విద్యా విధానంగా పుస్తకాల గొడవ లేకుండా ఏళ్ల తరబడి నేర్చుకున్న పరిజ్ఞానం అంతా మెదడులోనే నిక్షిప్తం చేసుకుని గొప్ప భారతీయ సంపదను తరతరాలకు అందించేది వేద విద్యా విధానం. వేదాలు పుట్టిన ఈ కర్మభూమిలో వేదాల పరిరక్షణతో పాటుగా మరింతగా వ్యాప్తి చెందించడానికి చేస్తున్న అద్భుత వైదిక ప్రయత్నం మరో పద్ధతి. ఓవైపు పావన గోదావరి అలల వేదఘోష, మరోవైపు సాహితీ పరిమళాలు, ఇంకోవైపు చారిత్రక సాక్ష్యాలు, సంఘ సంస్కర్తల అసాధారణ కృషికి ఆనవాళ్లు, పరీవాహక ప్రాంతంలో సస్యశ్యామలం చేస్తున్న గలగల గోదావరి, వీటన్నిటి సంగమం రాజమహేంద్రవరం. రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన ప్రాంతం ఇది. ఆదికవి నన్నయ్య భారత రచనకు ఉపక్రమించిన పవిత్ర ప్రదేశం ఇదే. శ్రీవాణి గిరిజాచిరాయ అనే పంక్తి ఓ మహాకావ్యానికి శ్రీకారం చుట్టటానికి మౌన సాక్ష్యంగా నిలుస్తున్న ఊరు ఇది. శతాబ్దాల చరిత గల ఈ సుందర నగరాన్ని శ్రీనాథ కవి సార్వభౌముడు వేదనిలయంగా, వేదభూమిగా కీర్తించటం అపురూపమైన చారిత్రక సత్యం. కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తలు, దామెర్ల రామారావు లాంటి చిత్రకారులు ఊపిరి పోసుకున్న చోటు కూడా ఇదే. భారతీయ సంప్రదాయానికి ఆలవాలమైన వేద వాంగ్మయానికి, వేద పండితులకు సుక్షేత్రంగా భాసిల్లుతున్న ఈ నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో వేద కుటుంబాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశేషంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పండితులు వేద విజ్ఞాన జ్యోతిని తరతరాలకు అందిస్తున్నారు. వేద పరమార్థం సర్వజనహితం లోక కళ్యాణం. భారతదేశ ఔన్నత్యానికి వేద సిద్ధాంతాలే కారణమని దేశదేశాలు అంగీకరించాయి. సమస్త భారతీయ ధర్మాలకు, సర్వప్రాణి సృష్టికి వేదాలే కారణమన్నది నిరూపిత యథార్థం. వేదాలను అధ్యయనం చేయటం, పారాయణం చేయటం వల్ల సర్వ ప్రపంచానికి క్షేమం. కాని వేదాలపై ఆసక్తి, వేదాధ్యయనం క్షీణిస్తున్న రోజులివి. అయితే ఓ మారుమూల గ్రామంలో ఓ వేద విద్యా గురుకులం వేదోద్ధరణపై కొత్త ఆశలు చిగురింపచేస్తుంది. ఆ గురుకులానికి మనము వెళ్ళొద్దామా? వేదము అంటే జ్ఞాన స్వరూపము. జగత్తులో ఉండేటటువంటి పిపీలికాది బ్రహ్మ పర్యంతము సమస్త జీవరాశికి వారి వారి యొక్క సుఖజీవనానికి అనేక రకమైన మార్గాలను బోధ చేసేటటువంటిది వేదం. కలియుగ ప్రారంభంలో వేదవ్యాసుల వారికి భరద్వాజ మహర్షి 400,000 సంవత్సరాలు తపస్సు చేసి తాను సాధించినటువంటి ఏ వేద విజ్ఞానం అయితే ఉన్నదో ఆ మొత్తాన్నదిని ఒక రాశి కింద పోసి వేదవ్యాసుల వారిని పిలిచి, నాయన, నేను సంపాదించినటువంటి ఏ విజ్ఞానం అయితే ఉందో ఆ వేద రాశి మొత్తాన్నదిని ఇక్కడ నేను ఎదురుగుండా పెట్టాను. భవిష్యత్తులో కలికాలం వస్తోంది. కలికాలానికి అప్పుడు ఉండేటువంటి మనుష్యులకి, పశుపక్ష్యాదులకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా నువ్వు ఈ వేదాన్ని విభాగం చేసి తగినటువంటి ప్రచారం లోకంలో చేయవలసింది అని వారు ఆదేశిస్తే, వేదవ్యాసుల వారు దాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 రకాలుగా ఆయన విభాగం చేశారు. ఇందులో ఈ అథర్వణ వేదం అనేటటువంటిది 3 వేదాలలో నుంచి సంగ్రహించి వేరే ప్రత్యేకించి చెప్పబడినటువంటిది కాబట్టి అది 3 వేదాలలోదేను
అని ఒక వాక్యం ఉంది. అయినప్పటికీ వేదవ్యాసుల వారు మాత్రం దాన్ని నాలుగో వేదం కింద విడదీసి అందులో చాలా రకములుగా ఈ భౌతికమైనటువంటి జగత్తుకి కావలసినటువంటి యంత్రములు, తంత్రములు, శస్త్రములు, ఇంకా అనేక రకములైనటువంటి ఉపకరణాలన్నింటినీ కూడా చేసేటువంటి విధానం ఆ అథర్వణ వేదంలో ఉంది. తద్వారా చికిత్సలకి పనికొస్తాయి, యుద్ధం చేయడానికి పనికొస్తుంది, శాంతిగా లోకమంతా ఉండాలంటే ఏం చేయాలో చెబుతుంది, అనేక రకాల మార్గాలని బోధ చేస్తుంది అథర్వణ వేదం. అందులోనే అంశమాలిని తంత్రం అని ఒక తంత్రం ఉంది. ఈ అంశమాలిని తంత్రంలో అది 12 ప్రకరణాల గ్రంథం, కానీ మనకు ఉండేటువంటి అదృష్టవశం చేత ఇప్పుడు ఒక భాగమే దొరుకుతోంది, ఒక ప్రకరణమే దొరుకుతోంది. ఆ ఒక ప్రకరణంలోనూ రమారమి 135-140 మధ్యలో ప్రకరణాల కింద విడదీసి అధ్యాయాల కింద దాంట్లో భూలోకంలో ఉండేటువంటి ప్రతి మనుష్యుడికి ఏది అవసరమో ఆ రకమైన సౌకర్యాలన్నింటినీ కూడా భౌతికమైనటువంటి యంత్రరచనంతా చేసేటువంటి మార్గాలన్నీ అందులో ఉన్నాయి. దానికి బోధానంద యతీశ్వరుడు అనేటువంటి ఆయన సంస్కృతంలో చక్కని వివరణ రాశారు. దానికి వెంకటాచలం గారు అనేటువంటి ఆయన ఇంగ్లీష్లో అనువాదం కూడా చేశారు. అయితే అలాంటి పుస్తకాలకి ప్రచారం లేదు, ఒకవేళ ప్రచారం చేసినప్పటికీ అది మాకేమీ తెలియదు అనేటువంటి స్థితిలో ఉన్నారు. ఇంకా ఒక మంచి విశేషం చెబుతా వినండి. పూర్వకాలంలో అంటే చాలా వేల సంవత్సరాలకి పూర్వం విమాన విద్య ఉంది. ఆ విమాన విద్యలో 198 ప్రకరణాలు ఉన్నాయి, చాలా భాగం వరకు లుప్తమైపోయాయి. ఒక పండితుడు ఇంకొక ఏరోనాటిక్స్ ఇంజనీర్ తోటి పిలిచి, నాయనా మీకు ఈ గ్రంథం ఏమన్నా ఉపయోగిస్తుందా, ఇది 48 అధ్యాయాలు మాత్రం నా దగ్గర ఉంది అని చూపిస్తే, నాయన నేను ఇంత పెద్ద పండితుడిని కాదు, మా స్నేహితుడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన తీసుకొస్తా అని చెప్పాడు. సరే సాయంకాలం ఆయన తీసుకొచ్చాడు. ఆయన ప్రత్యేకించి విమానాలు తయారు చేసేటువంటి ఇంజనీరులో చాలా ప్రసిద్ధుడు. ఆయన చూపిస్తే ఆ పుస్తకం అంతా విన్న తర్వాత ఆయన ఏమన్నట్ట, ఈ గ్రంథం ఈ మధ్యకాలంలో ఎవరో రాశారు, ఉండేటువంటి విమాన విద్యను అంత చదువుకుని ఆయన ఎప్పుడో పూర్వకాలంలో రాసినట్టుగా రాశాడు ఈయన, అంచేది ఇది పెద్ద విలువైంది కాదు అని తోసిపారేశాడు. అంటే ఈ పండితుడు అన్నాడు, నేను నీకు సమగ్రంగా చదివి వినిపిస్తాను విను, ఇందులో 48వ సూత్రం ఉంది, ఆ సూత్రంలో ఏముందంటే శత్రువుల చేత తరమబడుతూ ఉండేటువంటి సమయంలో విమానం వాళ్ళకి అందకుండా ఉండడానికి, దొరకకుండా ఉండడానికి ఒక మార్గం చెప్పాడు దీంట్లో. అదేమిటంటే 7వ నెంబరు కలిగినటువంటి ఒక తాళం ఉంది దీనికి, ఆ తాళం కనుక తిప్పినట్టయితే అంత పెద్ద విమానము చిన్నదిగా సంకోచింపబడిపోయి కనిపించకుండా వెళ్ళిపోతుంది, ఇది మీ విద్యలో ఉందా అని అడిగాడు. ఈ విషయము జైన గ్రంథాల్లో లిస్టులో ఉంది, నా దగ్గర ఉంది ఆ పుస్తకం, మీరు కావాలంటే ప్రత్యక్షంగా ఈ వాక్యములను నేను మీకు చదివి వినిపించగలను. అలాంటి మహత్తరమైనటువంటి విద్యను కలిగినటువంటి దేశం మన దేశం. విద్యను చదువుకోవడానికి వేదము చదువుకోవడము, వేద విజ్ఞానాన్ని తెలుసుకోవడం అనేటువంటిది చాలా అవసరం.